మనము ఇంట్లో ఆవు బొమ్మ ఏ దిక్కున ఉంటే మనకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న సహజంగా మనము నిద్ర లేవంగానే నిజంగా కూడా పూర్వమంతా కూడా అందరి ఇళ్లల్లోనూ పాడి పంట అనేటువంటివి ఉండేటివి ఇప్పుడు చాలా చోట్ల ఉంటున్నాయి కానీ మనము ఈ మహానగరంలో జీవిస్తూ ఉండేటువంటి దాని వలన కొన్ని మనం ఇక్కడ పెట్టుకోలేక పల్లెటూర్లలోనే అక్కడి వరకే ఉంటున్నాయి అయితే ఇంట్లో ఆవు బొమ్మ ఏ దిక్కున పెట్టుకోవాలి అని అన్నప్పుడు ఆవు పుష్ఠభాగము అంటే ఆవు తోక మనల్ని చూసే మనము చూసి నమస్కారము చేసుకునేట్టుగా ఉండాలి అంటే ఆవు వెనక భాగాన్ని మనము నమస్కారము చేసుకునే విధముగా ఉండాలి సహజంగా గోవు మన ఇంట్లో ఉంటుంది అని ఇలా కనపడేట్టుగా పెడుతూ ఉంటాము అలా కాకుండా ఇంట్లో మనం ఎప్పుడూ కూడా దైవము తూర్పున మనకు పశ్చిమముఖంగా పెట్టుంటాము కాబట్టి దేవుళ్ళని పెట్టుకుంటాము కదా మనం దీపారాధన చేస్తూ పటాలన్నీ కూడా మనం అభిముఖంగా కూర్చొని ఉంటాం అలా కూర్చొని ఉన్నప్పుడు తూర్పు ముఖముగా కాస్త ఇలా ఉంపుగా ఉండేట్టుగా చూసుకొని అంటే ఇలా ఈశాన్యం వైపు తూర్పు ముఖం ముఖం ఉండేట్టుగా చూసుకొని కుడి చేతి వైపున ఈ వెనకకు ఇట్లా ఆవు యొక్క వెనక భాగము వచ్చి కనపడేట్టుగా ఇలా క్రాసుగా గనక పెట్టుకున్నాము అంటే ఆవు మనము మనకు ఎంతో మేలు జరుగుతుంది అంటే ఏమిటి మనం ఆవు పాలు ఇచ్చేది వెనుక భాగం నుంచి ఇస్తుంది ఆవు పాలు పిండుకునేది కూడా మనం ఇక్కడ కూచొని పిండి అంటే గో క్షీరము మనకు ఇక్కడ మనము దానికి దగ్గరగా ఉన్నట్టుగా భావన అనిపిస్తుంది అలా పెట్టుకుంటే అలా ఉంటే మనకు ఇంటికి సౌభాగ్యము ఎప్పుడైతే క్షీరము నిజంగా ఇస్తుంది నిజమైనటువంటి ఆవైతే ఇస్తుంది కానీ బొమ్మ రూపంలో పెట్టినా కూడా ఆ భావనతోనే కదా మనం ఏది పూజ చేసినా భగవంతుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు పటములో ఉన్నాడు అనేటువంటి భావనతోనే కదా మనం పూజ చేస్తాం అలాగే గోవు యొక్క బొమ్మ కూడా ఇలా తూరు ఈశాన్యముఖంగా తల ఉండేట్టుగా చేస్తే కాస్త ఇట్లా ఒంపుగా కనుక మనం పెట్టుకోగలిగినాము అంటే ఆవు వెనక భాగం ఇలా మనకు అనుకూలంగా ఉండేట్టుగా గనక ఇంట్లో పెట్టుకోగలిగితే మనకు చాలా అంటే చాలా మేలు జరుగుతుంది ఐశ్వర్య వృద్ధి అని ఎందుకు ఆవు పాలల్లో మహాలక్ష్మీదేవి ఐశ్వర్యం ఉంటుంది పాలల్లో పెరుగుల్లో ధాన్య రాసుల్లో మహాలక్ష్మీదేవి ఉంటుంది అని కదా శాస్త్రం అందువలన పాలు సమృద్ధిగా ఎప్పుడైతే మనకు ఉంటాయో ధనము మన దగ్గర దండిగా ఉంటుంది అని దాని యొక్క సారాంశం అందుకని గోవు వెనక భాగము మనకు అనుకూలముగా ఉండేట్టుగా అంటే మనము పూజ చేస్తూ ఉన్నప్పుడు వెనక భాగం ఉండేట్టుగా గనక చూసినా పెట్టుకున్నామంటే ఇంకా కాస్త మనం ఎంత బొమ్మే అయినా కూడా కాస్త గంధము అది వెనక భాగంలో పెట్టి కుంకుమ పెట్టి నమస్కారం చేసుకుంటున్నాము రోజు అంటే కూడా అది కూడా మేలే శ్రేయోదాయకమే మనకు చాలా అనుకూలమవుతుంది ఇంటికి చాలా మేలు జరిగే అవకాశం ఎక్కువ ఇంకా కొంత ఏమిటి అంటే వాస్తు దోషాలు కొన్ని ఉన్నట్లయితే కనుక నిజంగా కూడా పోగొడతాయి కూడా అంటే బొమ్మ వల్లనే పోతాయా అంటే మనము బొమ్మ అనుకుంటున్నాం కానీ అది గోవు అనేటువంటి భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు మనకు పరిపూర్ణమైనటువంటి మేలు జరిగే అవకాశము దానికి గుర్తెరిగి మనము తూర్పుముఖంగా మనం అభిముఖంగా కూర్చొని ఉంటాము కాబట్టి మనకు ముందు వైపుకు ఖచ్చితంగా అది గోవు వెనక భాగం వచ్చేట్టుగా చూసుకొని ఇంట్లో పెట్టుకుంటే మేలు జరుగుతుంది కొంతమంది వెండి ఆవులు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో కొండపల్లి బొమ్మలలో బాగా చూసేదానికి అందముగా ఉండేటువంటివి కొన్ని చెక్కవి పెట్టుకుంటూ ఉంటారు ఏ రూపంలో ఉండినా గోవు గోవే అది చెక్కదా వెండిదా ఇత్తడిదా రాగిదె అని కాదక్కడ కానీ మట్టిదైనా సరే గోవు గోవు గోమాత కనుక దాని యొక్క ప్రాశస్యం అది అలా పెట్టుకుంటే మనకు మేలు జరుగుతుంది గాక